గుంటూరు మున్సిపాలిటీ 32 వార్డులో ఉన్న ఉర్దూ ప్రైమరీ స్కూల్పై సిఆర్సి భవన్ నిర్మించే అంశం వివాదాస్పదమవుతుంది. మైనార్టీ ప్రజలు ఎక్కువ మంది నివసించే ఈ వార్డులో ఉర్దూ స్కూల్ను అభివృద్ధి చేయాల్సింది పోయి స్కూల్ అభివృద్ధి కాకుండా చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ వార్డు కౌన్సిలర్ కోనేటి సునంద స్థానిక ప్రజలను నాయకులను ఎవరిని సంప్రదించకుండా నిర్మాణానికి సిద్ధం కావడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీల విద్యాభివృద్ధికి అడ్డంకిగా తయారయ్యే ఈ సిఆర్సి బిల్డింగ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అమీర్ బాషాతో పాటు మాజీ కౌన్సిలర్ జిల్లా టీడీపీ మైనార్టీ నాయకులు ఫరీద్ బాషాలు విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సిఆర్సి భవన నిర్మాణానికి సంబంధించి విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఉర్దూ పాఠశాలపై సిఆర్సి బిల్డింగ్ నిర్మాణాన్ని తమ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదని వారు తేల్చెప్పారు. ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. అప్పట్లో ఉర్దూ స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది నాకు. పక్కన వేరే స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలం సౌదీ ఒక అబ్బాయి అయితే అబ్బాయికి ఫోన్ చేసి, బాబు నీ స్థలంలో మేము ఉర్దూ స్కూల్ పెడతామని చెప్పి టెంపరీగా సామాన్లు బొమ్మలు పైపులు రేపులు తెచ్చి టెంపరీగా నియమించడం జరిగింది. అది నియమించిన తర్వాత మళ్ళీ ఉర్దూ స్కూల్ పర్మిషన్ తీసుకొని ఉర్దూ స్కూల్ శంకుస్థాపన చేశారు వరదారెడ్డి గారు. చేసిన తర్వాత ఉర్దూ స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. కట్టించిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత అగ్గరం సీను అయినాడు కౌన్సిలర్, తర్వాత సునంద అయింది. సునందకు చేయడంలో మా మైనార్టీలంతా మేమంతా బాగా కృషి చేసి ఆమె గెలిపించాము. ఆమెను గెలిపిస్తే ఆమె ఏం చేసిందంటే ఈరోజు సిఆర్సి బిల్డింగ్ ఆ ఉర్దూ స్కూల్ పైన సిఆర్సి బిల్డింగ్ పర్మిషన్ కౌన్సిల్ తీర్మానం చేసి కాంట్రాక్ట్ వేసి కట్టాలనే ఉద్దేశంతో ఆమె నిన్న రావడం జరిగింది. అది మాకు తెలియకుండా జరిగింది. అయితే ఆమె తెలియకుండా జరపాలనుకుంటే కనీసము వార్డు ప్రజలతో అన్నా సంప్రదించాలా? వార్డు ప్రజలతో జరపలేదు, పోనీ ఎడ్యుకేషన్ అధికారులతో సంప్రదించాలా? అది ఏం లేకుండా కౌన్సిల్ తీర్మానంలో తీసుకొని వచ్చి ఆమె కట్టడాలు కడతా అంటే నిన్ను అడ్డగించినాము. ఏ స్కూల్ అయినా సరే దాంట్లో కట్టడాలు ఏవి కట్టకూడదు అనేది జీవో ఉంది. ఆ జీవో తెలుసుకో లేదు, నాకు తెలీదు, వీళ్ళకు తెలుసుకో లేదు. ఆ విధంగా ఆమె కాంట్రాక్ట్ ఇచ్చినారు. అట్లా ఏదైనా స్కూల్ బిల్డింగ్ అయితే కట్టండి, అంతేగాని ఎవరో డాక్టర్ మహిళల గురించి మా వార్డులో మా హక్కు మేమెందుకు పోగొట్టుకుంటాము, అట్లా పోగొట్టడానికి అవకాశం లేదు, మేము వదలము ఆపండి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆమె దౌర్జన్యంగా వచ్చి ఎవరు చెప్పినారు ఏమో వచ్చి ఎవరు ఆపారు చూసాము ఆపండి చూసామని చెప్పడం జరిగింది. చెప్తే ఎవరు ఆపారు ఏమో మేమే ఆపుతాము, వార్డు ప్రజలము, మాకు ఆ హక్కు ఉంది, మాకు సంప్రదించినావా లేదా మా సంతకాలు తీసుకునేవా? ఏం లేకుండా కౌన్సిల్లో తీర్మానం చేసుకుంటే ఇష్టం వచ్చేది కడితే ఎట్లా? ఉర్దూ స్కూల్ మీద ఏ కట్టాలు కట్టడానికి వీల్లేదు. ఒకప్పుడు 550 ఉన్న ముస్లిమ్స్ ఇళ్ళు ఇప్పుడు 500కి వచ్చినాయి, 500 నుంచి 800కి వచ్చినాయి. ఇప్పుడు 800 నుంచి 2000 కూడా కావచ్చు. ఆ రోజు మేము 10th క్లాస్ కూడా అప్లై చేసినాం దీని మీద, ఇంగ్లీష్ మీడియం రావాలని, ఉర్దూ ఇంగ్లీష్ మీడియం రావాలని. దానికోసం మాకు ఇబ్బంది లేదు అది రేపు రోజు కట్టుకోవాలనుకుంటే. అంటే లేదు, నేను కట్టేదే మీ ఇష్టం వచ్చి పని చేసుకోండి, మీరు కావాలంటే రిటర్న్ కదండి కమిషనర్ దగ్గర పెట్టి, అది మా పని కాదు, అది నీ పని నువ్వు చేసుకొని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను కట్టేది అని ఘర్షణకి దిగి మేమంతా వాళ్ళు జనం అంతా అడ్డుకొని ఆపడం జరిగింది. నెక్స్ట్ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వార్డు ప్రజలము ఆయన డాక్రా బిల్డింగ్ కట్టనీయం.